మెగా పోస్టర్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టి దాదాపుగా మూడేళ్లు కావస్తుంది కానీ ఇంతవరకు గేమ్ చేంజర్ షూటింగ్ ముగించింది లేదు ఆ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటించింది లేదు దీంతో మూవీ రిలీజ్ డేట్స్ పై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు అయితే మెగా ఫ్యాన్స్ టెన్షన్ కు తెరదించుతూ ఓ లేటెస్ట్ బజ్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక్కొనొక టైం ను రెండు వేల ఇరవై సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు అంతేకాదు ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపు లేఖలు రాశారు డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ ఇండియన్ టూ కూడా తెరకెక్కిస్తుండటంతో పాటు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల గేమ్ మూవీ షూటింగ్ లేట్ అవుతూ దీంతో పాటు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు దీంతో గేమ్ చేంజర్ నుంచి గత ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజుకి వదిలిన చరణ్ లుక్ తప్ప ఇంతవరకు అఫిషియల్ అప్డేట్స్ ఇవ్వలేదు మేకర్స్ అలా చూస్తుండగానే మళ్ళీ రామ్ చరణ్ బర్త్డే కూడా వచ్చేసింది చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి జరగండి సాంగ్ అంటే ఫస్ట్ సింగిల్ వదులుతున్నారు ఇప్పుడు గేమ్ చేంజర్ సరికొత్త షెడ్యూల్ కి సిద్ధమైంది ఈ టైంలోనే చెర్రీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది గేమ్ చేంజర్ షూటింగ్ మే నెల నాటికి పూర్తవుతుందని టాక్ వినిపిస్తోంది షూటింగ్ పూర్తిగానే పోస్ట్ ప్రొడక్షన్ లో శంకర్ నిమగ్నం అవుతారని అందుకే రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ మొదలు పెట్టేశారని అంటున్నారు ఏప్రిల్ నుంచి ఆర్సీ సిక్స్టీన్ రెగ్యులర్ షూట్ లో రామ్ చరణ్ పాల్గొంటారని తెలుస్తుంది ఇక గేమ్ చేంజర్ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్లు మేకర్స్ ఉన్నట్లు సమాచారం దసరాకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా వస్తుండటంతో గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం మొత్తానికి డిసెంబర్కి అయినా గేమ్ చేంజర్ రిలీజ్ చేయబోతున్నారన్న న్యూస్ తో చెర్రీ ఫ్యాన్స్ ఆనందంలో తేలుతున్నారు